అందరికీ నమస్కారం. నా పేరు సత్యవేణి. నేను శ్రీ సాయి శారదా సంగీత కళాశాల విద్యార్థురాలిని. ఈరోజు అన్నమయ్య జయంతోత్సవ సందర్భంగా అన్నమయ్య చరిత్రను తెలుసుకుందాం. తెలుగులో మొదటి గ్రంథం మహాభారతం అని అందరికీ తెలుసు. దానిని రచించింది నన్నయ్య. అందుకే నన్నయ్యను ఆదికవి అని బిరుదు కవి. మరి తొలిసారి తెలుగులో పాటలను పాడింది ఎవరో తెలుసా? అన్నమయ్య. జయదేవుని అష్టపదులు సంస్కృతంలో ఉన్నాయని మనం అందరం తెలుసుకున్నాం. మరి తెలుగులో పాటలను ఎవరు రాశారో తెలుసా? మన అన్నమయ్య. మరి తెలుగులో తొలిసారి పాటలు పాడిన అన్నమయ్య గురించి మనం తెలుసుకుందాం. ప్రతి తల్లి తన బిడ్డను ఉయ్యాలలో వేసి జోవచ్చు తానంద జోజోముకుందా అని లాగి పాటలు పాడుతూ ఉంటుంది. కానీ చాలామందికి తెలియదు అన్నమయ్య ఆ కీర్తనలు పాడాడని. అన్నమయ్య ఊరు కడప జిల్లాలో ఉన్న తాళ్ళపాక. అన్నమయ్య తల్లిదండ్రులు లక్కమాంబ నారాయణ సూరి. లక్కమాంబ వెంకటేశ్వర స్వామి భక్తురాలు. వెంకటేశ్వర స్వామి దయతో 1408లో అన్నమయ్య జన్మించాడు. అన్నమయ్యను చిన్నతనం నుంచే లక్కమాంబ వెంకటేశ్వర స్వామి పైన ఉండే భక్తిని రంగరించిపోసింది. 5 సంవత్సరాలలోనే అన్నమయ్యకు ఉపనయనం జరిగింది. అన్ని విద్యల్లోనూ అన్నమయ్య అంటే సంగీతంలోనూ సాహిత్యంలోనూ ప్రావీణ్యత సంపాదించాడు. 8 ఏళ్ళ అన్నమయ్య ఒకసారి ఇంట్లో తన తల్లిదండ్రులు గడ్డి కోయమని చెప్తే అన్నమయ్య కొడవలు తీసుకొని గడ్డి కోస్తూ ఉండగా తన వేలు తెగి హరిహరి అని అరిచాడు. తిరుపతి వెళుతున్న భక్తులు అన్నమయ్యను చూసి ఓదార్చారు. అన్నమయ్య తిరుపతి వెళుతున్న భక్తులతో కలిసి దారిలో అన్నమయ్య మోకాళ్ళ పర్వతం దగ్గరికి వచ్చేసరికి అన్నమయ్యకు ఆకలి దప్పిక కలిగి కింద పడిపోయాడు. అప్పుడు ఆ 5000 మంద అమ్మవారు అన్నమయ్య ఆకలిని గ్రహించి ప్రసాదం తీసుకొచ్చి అన్నమయ్యకు తెలిపించింది. ఆ అన్నమయ్య 5000 మందను చూసిన సంతోషంలో ఒక శతకాన్ని రచించాడు. శతకము అనగా 100 పద్యాలు. అన్నమయ్య మళ్ళీ తిరుపతి కొండ ఎక్కసాగాడు. కొండ మీదకు చేరాడు. పైకి వెళ్ళేసరికి తలుపులు మూసివేసి ఉన్నాయి. అన్నమయ్య వెంకటేశ్వర స్వామిపై ఒక శతకాన్ని రచించాడు. వెంటనే గుడి తలుపులు తెరుచుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశానుసారమే అన్నమయ్య తిరిగి తాళ్ళపాక చేరుకున్నాడు. తిరుమలమ్మ అక్కాలమ్మ అనే 2 భార్యలను పెళ్లి చేసుకుని అన్నమయ్య జీవనం కొనసాగిస్తూ ఎన్నో రకాలైనటువంటి కీర్తనలను పాడుతూ ఉన్నాడు. టంగుటూరును పాలిస్తూ ఉన్న శాలువ నరసింహరాజు అన్నమయ్య గురించి తెలుసుకొని తన ఆస్థానానికి రప్పించుకుని తనపైన ఎన్నో కీర్తనలను పాడమని కోరాడు. అన్నమయ్య భగవంతుని కీర్తించిన నోటితో నిన్ను కీర్తించను అని చెప్పి చెప్పాడు. దానికి ఆ రాజుకి కోపం వచ్చి చెరసాలలో వేశాడు. అప్పుడు అన్నమయ్య ఆకటి వేళలో అలపైన వేళలో అనే ఒక కీర్తన్ని పాడేసరికి సంకెళ్ళు వాటంతట అదే ఊరి కింద పడింది. పటుల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్న రాజు అన్నమయ్య యొక్క భక్తిని గ్రహించి ఎంతో గొప్పవాడని తెలుసుకొని అన్నమయ్యకు క్షమాపణ అందించి అన్నమయ్యను విడుదల చేశాడు. అన్నమయ్య 32,000 సంకీర్తనలను రచించాడు. వాటిలో ఆధ్యాత్మిక సంకీర్తనలు శృంగార సంకీర్తనలు అనేవి 2 రకాలు ఉంటాయి. అన్నమయ్య తరువాత వారు రాగి రేకులపైన ఈ కీర్తనలను భద్రపరిచారు. మనకిప్పుడు దొరికిన కీర్తనలు మాత్రం చాలా తక్కువే. కీర్తనలతో పాటు ఎన్నో శతకాలను గ్రంథాలను రాశాడు అన్నమయ్య. అన్నమయ్య కీర్తనలను వెలుగులోకి తీసుకువచ్చారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు, శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణ శర్మ గారు. అన్నమయ్య కీర్తనలలో సాహిత్యం దొరికింది కానీ
స్వరాలు దొరకలేదు. అందువల్ల అన్నమయ్య ఎలా పాడాడో మనకి తెలియదు. రాగిరేకుల్లో ఉన్న రాగాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం లేవు. అందుచేత స్వరాన్ని కూర్చి విద్వాంసులు పాటలు పాడుతున్నారు. శ్రీ నేదూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన అన్నమయ్య కీర్తనలు ఎంతో ప్రచారంలో ఉన్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమయ్య ప్రాజెక్టును స్థాపించారు. కొండల్లో నెలకొన్న కోనేటి రాయిన వాడు బ్రహ్మ కడిగిన పాదము అదిగో అల్లదిగో శ్రీ హరివాసము ముద్దుగారే యశోద తందనానా అది నానాటి బ్రతుకు నాటకము పలుకు తేనెల తల్లి భావములోన బాహ్యమునందున శ్రీమన్నారాయణ వంటి ఎన్నో కీర్తనలు ప్రచారంలో ఉన్నాయి. కచేరీ చివరిలో అన్నమయ్య కీర్తనలను పాడతారు. అన్నమయ్య ముద్ర వెంకటేశ శ్రీవేంకటేశ తిరువేంకటేశ అనేటువంటి తెలుగులోనూ సంస్కృతంలోనూ ఎన్నో కీర్తనలను రాశాడు అన్నమయ్య. అన్నమయ్యకు పదకవిత పితామహుడు అనే బిరుదు కలదు. అన్నమయ్య క్రీస్తు శకము 1503లో శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఐక్యమయ్యారు. ఇటువంటి అన్నమయ్య చరిత్రను చెప్పేందుకు అవకాశం ఇచ్చినటువంటి శ్రీ సాయి శారదా సంగీత కళాశాల గురువు గారైనటువంటి శ్రీ షేక్ అమీనా సాహెబ్ గారికి నా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.